రోజు భారతదేశంలో అనాలిసిస్ చేసినట్టయితే ప్రతిరోజు 400 నుంచి 450 మంది అమాయక ప్రజలు ఏ కారణం లేకుండా వాళ్ళ ప్రాణాలని కోల్పోవడం జరిగింది రోడ్డు యాక్సిడెంట్లలో. మన జగిత్యాలలో తీసుకుంటే 2 రోజులకు ఒకసారి యాక్సిడెంట్ అయితే ఉన్నది. మీరు మొన్న ఒక వారం రోజుల కింద తీసుకున్నట్టయితే మంచినీళ్ళ బావి దగ్గర జస్ట్ ముందర సైకిల్ మోటార్కు వెనుక సైకిల్ మోటార్ గుద్దుకుంటే వెనుక సైకిల్ మోటార్ కింద పడిపోయి హెల్మెట్ లేదు, అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంత ముందంటే మేము ఫైన్ వేస్తుంటే మీ దొరకబట్టి ఏ ఫైన్ కట్టు 100 రూపాయలు 200 అని అక్కడనే చలాన్ ఇస్తుంటే మీ, కానీ కొందరికి ఒక అపోహ ఉండే ఇవన్నీ పైసలని పోలీసులు తీసుకుంటున్నారు అని ఒక అపోహ ఉండే, కానీ ఇప్పుడు మాత్రము ఆ డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. మీరు మీకు ఏం లేదు, మేము ఫోటో కెమెరా ఫోటోతోటి కొడుతున్నాము, అవి మేము హైదరాబాద్కు ఆన్లైన్లోనే అక్కడ నిమిషంలోనే పోతున్నాయి. మీకు ఇప్పుడు ఏర్పడది ఎప్పుడైనా అయ్యో నాకు ఒక్కొక్కరు 10,000 రూపాయలు ఫైన్ కట్టింది కూడా ఉన్నది. సో అలాంటి పరిస్థితి ఏర్పడకూడదంటే దయచేసి మీరు హెల్మెట్ వాడండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. మళ్ళీ అనవసరంగా పోలీసు గురించి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మా కళా బృందం వాళ్ళకు మేమైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం, ఎందుకంటే మీ అందరినీ ఒక గంట నర నుంచి ఎలాంటి బోరు కొట్టకుండా మిమ్మల్ని ఇక్కడనే కట్టి పాడేయడం జరిగింది వాళ్ళు. సో సార్కు కొంచెం వేరే క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ పర్పస్లో పోయేది ఉంది, అందుకే కొంచెం చిన్న లేట్ అయింది. అయినా మనకు మన అది ఎందుకంటే భారతదేశంలో 2016 అనాలిసిస్ ప్రకారం సంవత్సరానికి 150,000 రోడ్ యాక్సిడెంట్ సంపత్ అవుతారు. అందులో పేదవారు దరిద్రులు అందరున్నారు, ఇన్ని రకాల ఉన్నారు. ఒక రోజుకు సీరియస్ యాక్సిడెంట్ నిమిషానికి ఒక సీరియస్ యాక్సిడెంట్ అవుతుంది. 1214 యాక్సిడెంట్స్ భారతదేశంలో రోజుకు ఒక్క నిమిషంలో జరుగుతాయి. 16 మంది చంపకపోతారు రోజుకి. 400 మంది మన విలువైన ప్రాణాలను రోడ్ల మీద ఉంటూ ఉన్నారు. అంటే మనం ఇందులో 25% హెల్మెట్ కట్టుకున్న బైక్ పై ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు మృత్యువాళ్ళు పడుతున్నారు. అన్ని అనాలిసిస్ చేయకుండా మనం ఎన్ని వాడలైనా ఎన్ని ఆపహత్యలైనా వేరే క్యాన్సర్ వేదనపడి కానీ మిగతా రోగాల పడిపోయి కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య 40,000 అయితే రోడ్ యాక్సిడెంట్స్లో మన రిలేషన్ వల్ల హెల్మెట్ పెట్టకపోవడం, సీట్ బెల్ట్ పెట్టకపోవడం, తాగి నడపడం, ఇట్లా వివిధ కారణాల వల్ల వివిధ నిర్లక్ష్యం వల్ల 250,000 ప్రాణాలు పోగొట్టుకున్నాము. 2016 లెక్కల ప్రకారం ఒక సంవత్సరంలో 40,000 ఇక్కడ, 150,000 ఇక్కడ. చూడండి మన జగిత్యాల పట్టణంలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఇక్కడ పట్టణంలో అనాలిసిస్ చేసినప్పుడు సాయంత్రం 7 గంటలకు బాగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, క్యారెటల్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. సరిపోదు హెల్మెట్ పెట్టకుండా డ్రైవింగ్ చేయడం, తాగి డ్రైవింగ్ చేయడం, దీనివల్ల విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటారు. కాబట్టి పదే పదే మేము చెప్తాము, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం, ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా 100,000 రూపాయల ఫైన్ దాకా ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇంకా సీఏ గారు చెప్పినట్లే ఇంతకుముందు డైరెక్ట్ ఫైన్ వేసేది అట్లా కాకుండా మా ట్యాబ్ ద్వారా క్లిక్ పంపించి అది మీ ఇంటికి రిసిప్ట్ వస్తుంది. నేను ఒకేసారి ఆ లబ్ధం అమౌంట్ అవుతుంది, ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గౌరవించండి, ఎలాంటి ఫైన్ లేకుండా ఫైన్ వేయించుకోకుండా సూచనలు అన్నీ పాటించి వాహనాలు నడవండి, ఇబ్బందులు పడకండి, మీ ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడేయకండి అని చెప్పి పోలీసు శాఖ తప్ప మా విజ్ఞప్తి. ఈ ఘటనలు ఇలా మా ఎస్పీ గారు నిర్వహించినటువంటి ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు ఘటనలు చాలా ఓపికతో చూడండి మా ఫోటోని చూశారు. చూసినంత మాత్రమే కాదు, చూసినవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా పాటిస్తే మీ అందరికీ కూడా మంచిది, మీ ఫ్యామిలీస్ మంచిది, అందరూ మన దేశానికి మంచిది. మన దేశంలో ఉన్నటువంటి యువకులు, ఉత్సాహవంతులు, పిల్లలు
పిల్లలైతే రోజు 14 మంది అన్యాయం లేకుండా 20% 20% రాలే ఉన్నారు. కాబట్టి మీరు అందరికి మరీ మరి చెప్తారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని చెప్పండి, ఎందుకంటే మరిగా చెప్పండి, తాగి నాపడే చెప్పండి చెప్పండి, అలాగే స్పీడ్ బ్రేక్ వేసుకోవాలి చెప్పండి, కార్ నడిపేటప్పుడు ఆటో ఇవన్నీ నడిపేటప్పుడు కూడా తాను జాగ్రత్త తీసుకోవాలి చెప్పండి అని చెప్పి మనం చేస్తున్నా. ఇక్కడికి వచ్చి ఒకవేళ మా ప్రోగ్రామ్ తీసుకుని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వందనాలు. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి. నిర్లక్ష్యం వీడి జైత్యాల్లో రక్షక పట్టణం చేయబట్టి, రక్షక డిపార్ట్మెంట్ చేయబట్టి వీళ్ళు నిర్లక్ష్యం వీడి ఇక్కడ నుంచి మనం నిర్లక్ష్యంగా ఉన్న వేరే జిల్లాకు వెళ్ళిన